రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల హక్కుల పట్ల అవగాహన కల్పించడంలో మానవ హక్కుల కమిషన్ ముందుంటుంది అని జాతీయ మానవ హక్కుల సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో శనివారం రోజున ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు పలు విషయాలను వెల్లడించారు. రాజ్యాంగంపై పౌరులకు కల్పించిన హక్కులపై అవగాహన కల్పించడమే కాకుండా ప్రజలను చైతన్యవంతులం చేయడంలో జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ ముందుంటుందని జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర ప్రతినిధులు పేర్కొన్నారు. శనివారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానవ హక్కుల కౌన్సిల్ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కార్యవర్గ ప్రతినిధులకు సర్టిఫికెట్లతో పాటు గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో పౌరులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ చైతన్యవంతం చేసే దిశగా ముందుకు సాగుతామని, ఏదైనా సమస్యతో బాధింపబడుతున్న బాధితులు వెంటనే తమను ఆశ్రయిస్తే వారి పక్షాన న్యాయ పోరాటం చేస్తామని అభయం ఇచ్చారు. బాధింపబడుతున్న వారి తమ సమస్యను తెలపకుండా సమస్యకు తమకు తెలిస్తే కూడా సుమోటుగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేంత వరకు వెన్నెచ్చి ఉంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంస్థ జిల్లా సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షునిగా భూపతి గారిని, మరి ప్రధాన కార్యదర్శిగా ప్రేమ్ సాగర్ గారిని, లీగల్ అడ్వైజర్గా మరి అడ్వకేట్ శ్రీనివాస్ గారిని, వైస్ ప్రెసిడెంట్గా లక్ష్మణ్ గారిని నియమితం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను మా సంస్థ అవగాహన చేస్తూ ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తుంది. మరి అదేవిధంగా ఇవాళ మొన్న మనం భారతదేశానికి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రాచూర్ చేసుకున్న తీరును కూడా మన భారతదేశ వ్యాప్తంగా పత్రికలలో కానీ టీవీలలో చూసినాం. మనం స్వతంత్రంగా మనం కూడా అటువంటి వజ్రోత్సవాల్లో పాల్గొన్న సందర్భం ఉంది. ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ జగిత్యాల జిల్లా ధర్మపురి మండల్ గాదపల్లి గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేస్తున్నటువంటి విషయాలను చూస్తుంటే నిజంగా చింతిస్తున్నాం మన సంస్థ సభ్యులం. మరి వజ్రో 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా, స్వతంత్రోత్సవ సందర్భంగా వజ్రోత్సవాలు చేసుకోవడమా, ఇప్పటికీ సామాన్యులకు సామాజిక న్యాయం జరుగుతలేదని చింతించడమా, అర్థం కాని శోచనీయంలో ఉన్నటువంటి సమాజానికి మరి మేము మా ఎన్హెచ్ఆర్ సంస్థ అండగా ఉంటుంది. మరి భారత రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతను కూడా ఇచ్చింది. మరి అదేవిధంగా ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా జీవించడానికి ఆర్టికల్ 20-21 ఎట్లయితే వర్తిస్తుందో అదేవిధంగా మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగులు సామాన్యులకు వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్న సందర్భాలు కూడా కోకొల్లలు. మరి వారి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ న్యాయస్థానానికి పోతేనే న్యాయం జరుగుద్ది అన్నట్టుగా అక్కడక్కడ ఉద్యోగులు కూడా ప్రవర్తిస్తున్న తీరు మరి మనం పత్రికలలో చూస్తున్నాం. మరి దాని విషయంలో మరి భారత రాజ్యాంగం ఆర్టికల్ 38 అనేది ప్రతి పౌరుని కూడా న్యాయం చేసే అధికారాలు మరి ఆర్టికల్ 38 సూచిస్తుంది. అదేవిధంగా న్యాయస్థానంతో పాటు ప్రతి సామాన్యుని కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఆర్టికల్ 38కు మరి ప్రతి పౌరుని కూడా సూచిస్తున్నప్పుడు ఈ సంస్థ దృష్టికి బాధితులు ఏదైనా వారి బాధను తీసుకొస్తే మేము అండగా ఉంటూ మా సంస్థ లీగల్ అడ్వైజర్ల ద్వారా మేము న్యాయం చేయుటకు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడకు అండగా ఉంటాం. మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ మా సంస్థ చాలా కార్యక్రమాలు కూడా లీడ్గా తీసుకొని గతంలో చాలా విధంగా సాయం చేయడం జరిగింది. మరి బాధితులు మా దృష్టికి తీసుకురాలని ఎడలా కూడా మాకు తెలిసినట్టయితే మేము సుమటగా తీసుకొని కూడా బాధితులకు అండగా నిలబడి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగంలో జరుగుతున్నటువంటి అవినీతిను ఛేదించడం కూడా మరి భారత రాజ్యాంగంలోని చట్టం ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005లోని సెక్షన్ 201 అనుసరించి మరి సమాచార హక్కు చట్టం ద్వారా కూడా మరి అవినీతిను సేకరించుటకు ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేస్తూ సంస్థ మరి అటు అవినీతిని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతూ కూడా మా బాధ్యతను మాకు మా రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలకు న్యాయం చేకూరుస్తామని మరి ఈరోజు సవినీయంగా తెలియజేయడం జరుగుతుంది.